ఆయన చేయలేని పని మేము చేసాం. మీరేమో చేయలేని పని, అయిన పాత్ర చేయలేని పని మేము చేసామని చెప్తున్నారు. ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో గణేష్ అటు నర్సీపట్నం నియోజకవర్గం మీద ఏం చేస్తాడు చెప్పండి? ఒక్క రోడ్డు వేసింది లేదు, ఒక్క సంక్షేమ పథకాల మీద అని చెప్తున్నారు, ఎట్లాంటి అభివృద్ధి లేదు, ఇవన్నీ మేము వేసిన వాటి మీద వాళ్ళు తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. సార్ ఇప్పుడు నర్సీపట్నం చూద్దాం సార్. ఇప్పుడు ఈరోజు ఏ వార్డుకెళ్ళినా సరే బ్రహ్మాండంగా జీజీఎంపీ నిధులు, బ్రహ్మాండ గడప గడుపు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిధులు, ముఖ్యమంత్రి గారేమో ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చారు. కేవలం నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 17 సచివాలయాలు 50 లక్షలు, మొత్తం 50 లక్షలు ఇచ్చారండి. ఈరోజు బ్రహ్మాండంగా మన వార్డులో నర్సీపట్నం మెయిన్ ఏదైతే ఉందో ఆ వార్డుకి వెళ్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఈరోజు మీరందరూ వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ ఉన్నాడు చేయలేకపోతున్నాడు మీరు చేస్తున్నారని చెప్పి అందరూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం ఒకటి ఉంది దానికి తోడు, అంటే కేవలం ఒక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో కూడా మేము ముందుగా ఉన్నాం సార్. అంటే ఇక్కడ మీరే చెప్తున్నారు, నేను ఒక్క మాట అన్నా ఇది సమస్య అని చెప్పగానే సీఎం గారు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా సీఎం అవ్వగానే మా సమస్యను పరిష్కరించారని. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నటువంటి గణేష్, ఇప్పుడు సీట్ వచ్చినట్లయినా మీరు వరుసపెట్టి ప్రచారం చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే సీట్లు మార్పులు అనేవి జరుగుతున్నాయి. సీట్ అనేది అసలు లేక దాని టాపిక్ లేదు ఇక్కడ నర్సీపట్నం, అసలు దాని గురించి లేదు. ఇంకా మీ అంటే మీరు కూడా ఎంక్వైరీ చేయండి, అసలు మాకు ఆలోచన కూడా లేదు. ఏంటంటే ఆలోచన అంటే అసలు ఆ టెన్షన్ ఎవరికి లేదు ఇక్కడ. అంటే ఎందుకు అనుకోవాలి, ఒక పక్క నుంచి చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, ఇప్పటికే 4 లిస్టులు వచ్చాయి కాబట్టి నాకు ఆ పేరు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నా సరే మేము నమ్మకంగా ఉన్నాం, అంటే అందరూ ఉన్నారు నమ్మకంగా. ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా రోజు కూడా అందరితో ఉంటాం, టచ్లో ఉంటాం. ఒక ఎమ్మెల్యేని కాకుండా ఒక ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా మేము అందరూ ఉంటాం. దానివల్ల ఒక నమ్మకం ఉంది, జగన్మోహన్ గారి మీద నాకు నమ్మకం ఉంది, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మకం. దాని మీద మాకు అసలు ఎక్కడ మా నియోజకవర్గంలో కాంట్రవర్సీ కానీ ఏమీ లేవు. అందుకని ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మార్చినా ఏది చేసినా అంటే మారుస్తున్నారంటే అంటే వేరే అవకాశం ఇస్తారు మార్చిన వాళ్ళకి సీఎం గారు. దానివల్ల కానీ ఈ మార్పు చేర్పుల వల్ల వైసీపీకి ఇబ్బందికర వాతావరణం ఉంటుందని అనిపించట్లేదు. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు